నేరేడు చెర్ల మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. ఉద్రిక్తతల నడుమ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. చైర్మన్గా జయబాబు, వైస్ చైర్మన్గా చెల్లా శ్రీల తరగ్ని ఎన్నికయ్యారు. అయితే చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా చివరకు తన పంతం నెగ్గించుకుంది అధికార పార్టీ. ఓటర్ల జాబితా వ్యవహారంపై ఆందోళనకు దిగిన ఉత్తమ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే నిన్నటి జాబితా ప్రకారం ప్రమాణ స్వీకారాలు జరగాలని కాంగ్రెస్ పట్టుబట్టగా అధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో అక్కడి నుంచి వాకౌట్ చేసింది కాంగ్రెస్. అధికారుల తీరుకు నిరసనగా నేరేడు చెర్ల సెంటర్లో ధర్నాకు దిగారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. దీంతో ఆయన అరెస్ట్ చేసి మిర్యాలగూడకు తరలించారు. తన ఓటుపై కాంగ్రెస్ అభ్యంతరం తెలపడాన్ని తప్పుబట్టారు ఎంపీ కేకే. ఓటుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఈసీకి ఇచ్చానని చెప్పారు ఆయన. న్యాయబద్ధంగా ఓటు వేశానని అన్నారు. ఇంకొకటి చూపించిన, నేను ఎందుకు కరెక్టో చూపించాను. ఒక్కటి కాకుండా 4 లెటర్స్ చూపించాను. రామచంద్రరావు గారి సిగ్నేచర్ కూడా చూపించాను. జావడేకర్ గారి సిగ్నేచర్ కూడా చూపించాను. మినిస్ట్రీ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్ట్రీ లెటర్ చూపించాను. ఇది ఒక నోటిఫికేషన్ చూపించాను. ఇద్దరికి ఎలా అవకాశం కల్పిస్తుంది సార్? మీరు ఆల్రెడీ ఓట్ వేశారు. అది దట్ ఈస్ ఐ చైర్మన్. మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా సాగింది. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది టీఆర్ఎస్. చైర్పర్సన్ గా దీపికారెడ్డి, వైస్ చైర్మన్ గా చీల రమేష్ ఎన్నికయ్యారు. మానస ఆనందను వార్డ్ నెంబర్ 1 మేడ్చల్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనమ ద్వారా అందరికి సమతమేనా? ఓకేనా?